ప్రకాశం జిల్లా ఒంగోలులో వీఎన్జీ స్కూల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. ఫీజు కోసం విద్యార్థులను వేధించడంపై ప్రశ్నించడానికి వచ్చిన తల్లిదండ్రులపై దాడి చేశారు ప్రిన్సిపల్. అడ్డుకున్న ఓ విద్యార్థి తండ్రిపై చీపురుకట్టతో దాడి చేసేందుకు ప్రయత్నించారు ప్రిన్సిపల్ మాధవరావు. ఫీజులు బకాయిలున్న విద్యార్థుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్న స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నా చేత నేను చేసుకుంటా, నా చేత నేను చేసుకుంటా.